ఇక అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా పీలేరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్హాన్ అహ్మద్ కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి కానీ వైఎస్ షర్మిలా రెడ్డి గారికి కానీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మైనార్టీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కావున వీరందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాదు, ఒక పేదవాడు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఒక మైనారిటీ స్వచ్ఛే దేశంలో తలెత్తుకొని తిరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ఒక పేదవాడికి ఇంటింటికి ధైర్యంగా ఆయన